తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే నందమూరి బ్రదర్స్ అండ్ బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండడాన్ని మనం గమనించవచ్చు. ఒకప్పటిలాగా వీళ్ళు ముగ్గురు కలుసుకోవడం కాదు కదా, కనీసం ఒకరి గురించి మరొకరు మాట్లాడే సందర్భాలు కూడా కనిపించడం లేదు. అప్పుడప్పుడు కళ్యాణ్ రామ్ తన బాబాయి బాలయ్యపై పొగడ్తలైతే కురిపిస్తున్నాడు, కానీ తారక్ మాత్రం అసలు బాబాయి ప్రస్తావనే తీయడం లేదు. అటు బాలయ్య కూడా నందమూరి బ్రదర్స్ గురించి మాట్లాడట్లేదు. అసలు వాళ్ళు తమ ఫ్యామిలీ మెంబర్సే కాదన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. తన వారసుడు కొడుకుతో పాటు మనవడు అని బాలయ్య చెప్పడం, అలాగే తన గోల్డెన్ జూబ్లీ ఈవెంట్కి ఆ ఇద్దరిని పిలవకపోవడమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇలా ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు బాలయ్య అండ్ నందమూరి బ్రదర్స్ వ్యవహరిస్తుండడంతో వీరి మధ్య చీలికలు ఉన్నాయని దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఇలాంటి తరుణంలో లేటెస్ట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెనుదుమారమే రేపుతున్నాయి. ఎప్పుడు చాలా కూలుగా ప్రశాంతంగా మాట్లాడే తారక్ తొలిసారి అందుకు భిన్నంగా అగ్రెసివ్గా స్పీచ్ ఇవ్వడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. అసలు ఇంతకీ తారక్ ఏమన్నాడంటే, ఎవరేమన్నా ఎవరేమనుకున్నా మా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్కు స్తంభం హరి, నాకు నా కళ్యాణ్ రామ్ అన్నకు ఇద్దరికీ స్ట్రెంగ్త్ హరి, అందులో ఎలాంటి ఢోకా లేనే లేదు. నచ్చిన వాళ్ళు దీనిని జీర్ణించుకోవచ్చు, నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి దేవర సినిమా సక్సెస్ మీట్లో భాగంగా తన స్పీచ్లో తారక్ చేసిన షాకింగ్ వ్యాఖ్యలు. గతంలో ఎప్పుడూ కూడా ఇలా మాట్లాడని తారక్ తొలిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అవి టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. అది కూడా బాలయ్యతో విభేదాలు ఉన్నాయని బలమైన వాదనలు వినిపిస్తున్న టైంలో తారక్ ఇలా మాట్లాడడం మరింత సంచలనంగా మారింది. బాలయ్యకు కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తారక్ ఇలాంటి కామెంట్స్ చేశాడా లేక మరేదైనా కోణం ఉందా అని అందరూ చర్చించుకుంటున్నారు. చూస్తుంటే బాలయ్యని ఉద్దేశించే తారక్ ఇలా మాట్లాడి ఉండొచ్చని కొన్ని వర్గాల వాళ్ళు భావిస్తున్నారు. తన వారసుడు కొడుకు మోక్షజ్ఞ అని రీసెంట్గా బాలయ్య తేల్చి చెప్పాడు కాబట్టి తమకు అండగా బలమైన పునాదిలాగా హరి ఉన్నాడంటూ తారక్ ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చి ఉంటాడని సినీ పండితులు అనుకుంటున్నారు. ఒకవేళ ఈ కోణం నిజమైతే మాత్రం నందమూరి బ్రదర్స్ అండ్ బాలయ్య మధ్య బిగ్ వార్ నడుస్తోందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సంగతులు పక్కన పెట్టేస్తే దేవర సినిమా మాత్రం ఊహకందని అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి ప్రాఫిట్ జోన్లోకి అడుగు పెట్టేసింది. ఫస్ట్ వీక్ థియేట్రికల్ రన్లోనే ఇటు 200 కోట్ల షేర్ మార్క్ని అటు 400 కోట్ల గ్రాస్ మార్క్ని దాటేసింది. దీంతో రాజమౌళి శాపాన్ని బద్దలు కొట్టిన తొలి స్టార్ హీరోగా తారక్ సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. మరి ఫుల్ రన్ లోపు ఈ దేవర సినిమా ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే. బై బై.